ఆముదం తాగినట్టు అదే చిరాకు మొహం, తుమతుమలాడే అదే కోపం. కరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిందో లేకపోతే బ్రహ్మం అర్థం కావట్లేదే. కళ కాదు, రాకెట్ స్పీడ్తో రయ్యమని వెనక్కొచ్చేసాం అనమాట. అదేదో సినిమాలో ఒక్కసారి వచ్చిపోమ్మా మెరిపితే కానగానే సర్రుమని వచ్చి సర్రుమని వెళ్ళిపోతుంది చూడు. నువ్వు మీ ఇంటికి వెళ్ళడం రావడం కూడా సేమ్ టు సేమ్ అలాగే. ఈ మాత్రం దానికి పెద్ద కత్తుల రత్తమ్మలాగా తొడగొట్టి వెళ్ళడం ఎందుకు బిల్డప్ కాకపోతే. నువ్వు వెళ్ళిన ఆవేశం పౌరుషం చూసి ఇంక ఈ జన్మలో రావనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళినంత టైం కూడా పట్టలేదు తిరిగి రావడానికి. ఇలాంటి వాటి గురించి మా అమ్మ ఎప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటుంది. ఏంటబ్బా అది? గుర్తొచ్చింది గుర్తొచ్చింది, సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అని. ఏ బ్యాగ్ పెట్టడానికి వచ్చిందా? నేను ఇంకా కొట్టడానికి వచ్చిందేమో అనుకుని భయపడిపోయి చచ్చాను. తుదుతు నేను కావాలని నిన్ను చూడకుండా ఉండలేక దిగులతో రాలేదు. పాపం మామయ్య గారు మా ఇంటికి వచ్చి సారీ చెప్పారు. అంత పెద్ద మనిషి అలా క్షమాపణ చెప్పడం, నన్ను బ్రతిమలాడ్డో నాకు చాలా బాధ అనిపించింది, అందుకే వచ్చాను. ఓ, మా నాన్న వచ్చి నిన్ను తీసుకొచ్చాడా? ఎంతైనా నువ్వు మా నాన్నకి బంగారు కోడలు కదా, అందుకే నువ్వు అలిగి వెళ్ళిపోతే పాపం ఆ బాధను తట్టుకోలేక ఆయన మీ ఇంటికి వచ్చి ఉంటాడు. అదే మీ ఇంటికి వెళ్తున్నట్టు మా నాన్న నాకు ఒక్క మాట చెప్పుండుంటే వెళ్ళు నివ్వకుండా కాళ్ళు పట్టుకున్నైనా మా నాన్న ఆపేసామండి తెలుసా? తెలిసి తెలిసి నేను నిప్పును తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోలేను కదా. అసలు అంతా నీ వల్లే, నువ్వు చేసిన తప్పుకి మావయ్య గారు క్షమాపణ చెప్పారు. మావయ్య గారు అలా సారీ చెప్తే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా?